ఆదిలాబాద్ జిల్లా బంగారిగూడ వార్డులో సమస్యలు పరిష్కరించాలని ఐదవ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు మయూరి ఖాన్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఈ కాలనీ ప్రజలకు ఇప్పటివరకు ఇల్లు మురికి కాలువలు రోడ్లు కరెంట్ మీటర్లు ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆఫీస్ ముందు బంగారిగూడ సమస్యలకు సంబంధించి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు జిల్లా కేంద్రంకు 3 కిలోమీటర్లు కూడా లేని బంగారిగూడలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అక్కడ 11 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు కానీ ఇప్పటివరకు పట్టాలు లేవు, ట్యాక్సీలు లేవు, రోడ్లు లేవు, నాలీలు లేవు, ఏ కనీస వసతి కూడా లేనందున ప్రభుత్వ పథకాలకు కూడా వాళ్ళు దూరం అవుతున్నారు. కాబట్టి కరోనా సమయంలో